అధికారులు అయితే ఉన్నారట ఆరు గేట్లను వ్యతిరేన పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా చెప్పింది ఇక మల్లన్న టీం పై దాడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం అభివృద్ధి అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ క్యూనియస్ ప్రతినిధి సుదర్శన్ పై దాడి ఆస్పత్రికి తరలింపు దాడిని ఖండించిన ప్రజా సంఘాలు రాజకీయ నేతలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు మునుగోడు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ తప్ప ఎవరు గెలిచినా ఓకే అన్న తీన్మార్ మల్లన్న అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది వైఫల్య బల వైఫల్యాలపై గొంతెత్తి ప్రశ్నిస్తే వారు సహించలేరు ప్రభుత్వ అవినీతిని నిగదిస్తే భరించలేరు తాము చెప్పిందే వేదం తాము చేసేదే చట్టం అన్న మూర్కప్ మూర్ఖపు విధానాలతో తెరాస అగ్రనాయకత్వం ప్రవర్తిస్తుంది అంచివేసే ధోరణిలో నియంతృత్వపు పరిపాలన సాగిస్తుంది తాము ఏమి చేసినా తలుపులు తలుపుతూ గొర్రెల్లా ప్రజలు ఉండాలని నోరు కట్టేసుకుని ప్రతిపక్షాలు మీడియా సంస్థలు తమకే వత్తాస్తు పలకాలని వింత చలప చిత్తపు పోకడలకు పోతుంది కట్టడి అనే పేరుతో కఠినంగా వ్యవహరిస్తూ రాక్షస పాలనకు తెరతీసి నిగ్గు నిస్సిగ్గుగా వికటహాసంగా చేస్తుంది దౌర్జన్య కాండతో రోజులు నెట్టుకొస్తున్న పరిపాలన అనేక పదానికి విచిత్రమైన అర్థాలను తగిలిస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలను మారుస్తూ బరితెగింపు ధోరణితో బలవంతపు పోకడలతో రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాజ్యమేలుతున్న రాబందులను కట్టడి చేసే ఒక నూతన శక్తి ఆవిర్భవం కావాల్సిన సమయం ఆసన్నమైంది ఇటీవల రాష్ట్రంలో ప్రశ్నించే వారి గొంతు కనుకే దుర్మార్గపు చేష్టలు వికృంకాలుగా చెలరేగిపోతున్నాయి ఏకంగా తమ పార్టీకి చెందిన కొన్ని వేల మందితో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక మీటింగులు జరిగినా వారిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తు గురి చేసేందుకు వ్యూహం సిద్ధం చేస్తుంది అంటూ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఏంది తీర్మార్ మాలకు సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా వందకు వంద శాతం వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులు ఆ క్యూ న్యూస్ వేదికగా కావచ్చు శనార్థి పత్రిక వేదికగా కావచ్చు లేకపోతే ఇంకా ప్రజా దాంట్లోకి అంటే ప్రజల్లోకి వెళ్లి అక్కడ ఆ మీటింగ్లు పెట్టడం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా సంబంధించి అన్ని అంశాలను వీళ్ళు మాట్లాడతారు కాబట్టి వీళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తుంది దానికి సంబంధించి కేసులు కూడా బనా బనాయించిన పరిస్థితి దాంతో పాటుగా వీళ్ళపై దాడులు కూడా చేస్తున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది అయితే ఇక్కడ మరో అంశం కూడా తెర మీదకి వస్తుంది ఇటు టిఆర్ఎస్ తీర్మానం వలన కావచ్చు ఇటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వర్సెస్ కొనసాగుతుంది ఏంటి అంటే

దేనికైనా ఒక లిమిట్ ఉంటది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సంబోధించే సమయంలో కావచ్చు లేదా అక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తప్పు పట్టిన ప్రాబ్లం లేదు కానీ వ్యక్తిగతంగా కుటుంబాల మీద వ్యక్తుల మీద ప్రత్యక్షంగా దాడులు కొనసాగుతున్నాయి అది మాటల రూపంలో కొనసాగుతున్నాయి దానికి సంబంధించిన అంశం అని టిఆర్ఎస్ ప్రధానంగా వాదిస్తుంది ఇటు మరోవైపు క్యూన్యూస్ కి సంబంధించి లేకపోతే శరార్థి పేపర్ కి సంబంధించి లేకపోతే ఈ టీమ్ కు సంబంధించి ఏంది అంటే నేరుగా కూడా ప్రభుత్వంపై దాడులు మాటల విమర్శలు చేస్తున్నారనేది ఆరోపణ కొనసాగుతుంది ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం ఇంకొక విషయం ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని ఒక రోజు వారం రోజులు నెల రోజులు సంవత్సరం ఏడాది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రోజు దీడితే కూడా ప్రజలలో కూడా కొంత అనాసక్తి వస్తుంది ఆసక్తి రాదు అరే ఉదయం లేవగానే వీళ్ళు అదే పని రా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళకి అదే పని అంటే రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతే ఒక మాట అంటే అధికారంలోకి వేరే పార్టీ వస్తుందా అది సెకండరీ వస్తే మీరు అధికారంలోకి అయితే రాలేరు కదా అనే అంశం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి జస్ట్ యాడ్ చేస్తున్నా అంతే